ఈరోజు నేను రైలు పలారం చేశాను సో నేను ఏ విధంగా చేశాను అని మీతో షేర్ చేద్దామనేసి పెడుతున్నాను సో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి సో రెసిపీ చాలా బాగుంటుంది సో ఇలా ట్రై చేసి చూడండి సో ముందుగా వాటర్ని బాయిల్ చేసుకోవాలి తర్వాత అందులోకి సాల్ట్ యాడ్ చేసుకొని రైస్ ఫ్లోర్ని ఇలా ఈ విధంగా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మంచిగా కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఇలా ప్రెస్ చేసుకుంటూ గట్టిగా వత్తేసుకోవాలి పిండి మొత్తం సాఫ్ట్గా అయ్యేంతవరకు తుకోవాలన్నమాట పిండిని సో ఇలా ఫైవ్ మినిట్స్ పడుతుంది మధ్యలో కొంచెం ఆయిల్ చేతికి అద్దుకుంటూ ఇలా ప్రెస్ చేసుకుంటూ వతుకోవాలి సో ఇలా వెతుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ ఉండ్రాల లాగా చేసుకోవాలి సో మనం ఉండ్రాలు అయితే ఇలా చేసుకుంటామో సో అలానే చిన్నగా బాల్స్ సో చూస్తున్నారుగా అలా చేసుకోవాలి సో మొత్తం ఇలా అన్నీ కూడా ఇలాగే చేసుకోవాలి సో మేము ఫోర్ మెంబర్స్ చేసాము మేము ఈ బాల్స్ చేసేసరికి హాఫ్ అన్ అవర్ టైం పట్టింది ఫైవ్ థర్టీకి స్టార్ట్ చేస్తే స్టీమింగ్ ఈ బాల్స్ చేయడం మొత్తం సిక్స్ థర్టీ వరకు ఫినిష్ అయింది సో చిన్నగా పెద్దగా అన్నీ ఒకే రకంగా రాలేదు సో ఫోర్ మెంబర్స్ చేసాం కదా సో అందుకనే అలా వచ్చాయి సో ఇగ్నోర్ చేయండి సో ఇలా చిన్న ఇలా చేసుకోవాలి ఇక్కడ శ్రీహన్ కూడా నేను చేస్తా మమ్మీ అని వచ్చాడు సో తను కూడా యాడ్ అయ్యండు సో చూపిస్తుంది మమ్మీ ఎలా చేశానని సో లాస్ట్ వరకు చుట్కీ కూడా చేసింది సో ఇలా చేసుకున్న తర్వాత మొత్తాన్ని ఇలా స్టీమ్ చేసుకోవాలి సో ప్రాసెస్ చాలా లేట్గా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి సో ఇలా చేసుకోండి ఒకసారి తప్పకుండా మీకు నచ్చుతుంది జార్ తీసుకొని అందులోకి వన్ టీ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర అండ్ ఒక పది వెల్లుల్లి వేసుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న శనగపప్పుని కూడా యాడ్ చేసుకోవాలి ఒక కప్పు వరకు సో ఇలా ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి సో ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ వేసుకొని మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి సో దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం పోపు చేసుకోవడానికి ఒక బౌల్ పెట్టుకొని అందులోకి ఒక త్రీ టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఆవాలు వేసుకొని ఇప్పుడు మనము చాప్ చేసిన పచ్చిమిర్చి కరివేపాకు అండ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇలా చిన్నగా తరిమేసుకోవాలి సో ఇలా వేసుకున్న తర్వాత ఇవి మంచిగా ఫ్రై చేసుకొని తర్వాత ఇప్పుడు మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టాలి తర్వాత మూత తీసి మరొక ఫైవ్ మినిట్స్ సాల్ట్ అండ్ కారం తగినంత వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఏదైతే స్టీమ్ చేసుకున్నామో ఆ బాల్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి సో ఇలాగా క్యారెట్ని కూడా గ్రేట్ చేసి వేసుకోవచ్చు సో మీ దగ్గర ఉంటే వేసుకోండి సో ఇలాగా కలుపుకొని మరొక ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్లో పెట్టి పెట్టేసుకోవాలి మూత పెట్టి లాస్ట్కి కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం లాస్ట్లో నిమ్మరసం పిండుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది సో మార్నింగ్ టిఫిన్కైనా తినొచ్చు ఈవినింగ్ లేదంటే నైట్ కూడా ఇది రెసిపీ మనం చేసేసుకోవచ్చు సో చేయడమే కొంచెం ప్రాసెస్ ఎక్కువ కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో నచ్చితే లైక్ చేయండి